హైదరాబాద్లో దారుణం జరిగింది. రెండో కాన్పులోను ఆడపిల్లకే జన్మనిచ్చిందన్న కారణంతో భార్య ఇద్దరు పిల్లలను 3 లక్షలకు అమ్మేశాడు దుర్మార్గుడు. బండ్లగూడ నూరినగర్కు చెందిన ఫజల్ రెహమానీ ఇష్రత్ పర్వీన్కు 2016లో పెళ్లైన వీరికి 2 ఏళ్ల పాప ఉంది. 4 నెలల క్రితం పర్వీన్ మరో అమ్మాయికి జన్మనిచ్చింది. కొడుకు పుడతాడనుకుంటే ఆడపిల్ల పుట్టడంతో రెహమానీ తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త అత్తమామల వేధింపులు తట్టుకోలేని పర్వీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫజల్ తన తల్లిదండ్రులతో కలిసి వేరే చోట నివసిస్తున్నాడు. వారు వెళ్లిన తర్వాత పర్వీన్ అదే ఇంట్లో తల్లి చెల్లితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో 3 రోజుల క్రితం సర్ఫరాజ్ అందాద్ ఖాన్తో పాటు మరో వ్యక్తి పర్వీన్ ఇంట్లోకి చొరబడి బలవంతంగా వారిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. పర్వీన్ ఆమె పిల్లలను రెహమాన్ తమకు 3 లక్షలకు అమ్మేశాడని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకొని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. నిందితులు 3 ముగ్గురిని అదుపులో తీసుకున్న పోలీసులు వారిని బేగంపేటకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులను పోలీసులు వదిలేశారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు పర్వీన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. న్యాయం కోసం పర్వీన్ మహిళా సంఘాలను ఆశ్రయించింది. कहीं भी उसका कोई पता नहीं चला कहाँ गए उन्होंने. परसों क्या हुआ मेरे घर में उन्होंने बाहर से बाहर घर बेच लिए कहते उन्होंने 3 जने मेरे घर में घुसे कुफल तोड़ लेके घुसे तो अंदर से हॉल में चले आए. मैं दूध पिला रही थी बाबू को पिला रही थी तो उन्होंने क्या करे मेरे ऐसे प्राइवेट पार्ट में ऐसा चू रहे ऐसा कर रहे क्या बोले मौलाना अब्दुल सुभान रहमानी और फजल रामा रहमानी तुम्हारे घर को भी बेच दिए और तुम्हारे को भी बेच दिए तुम्हारे बच्चों को भी बेच दिए बोल रहे हैं और क्या करें ऐसा बोल रहे हैं 3 लाख में बेच दिए कहते कंप्लेन दिए पीएस में. हाँ पीएस में कंप्लेन दी. उस टाइम उन्होंने क्या करे पूरा टेबल लेके कांच का टेबल मेरे सर पे पटक रहे थे. मैं बहुत चिल्लाई उसके बाद मेरी बहन लोग आके पकड़ लिए. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి నుండి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి. నవీన్, హైదరాబాద్ పాత బస్తీలో 2 ఆడపిల్లలు పుట్టారని 3 లక్షలకు భారత సహా 2 పిల్లలు అమ్మేసిన ఘటన జరిగింది. అయితే 3 ముగ్గురిని అమ్మేసి నా కసాయ భర్త పరారీగా ఉన్నాడు. అయితే చాదనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరి నగర్ లో నివాసం ఉండే ఫజల్ రహమాన్ అలాగనే ఇజరత్ పర్వీన్ ఇద్దరికి 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే పెద్దల సమక్షంలో పెద్దల అనుమతి తోటే ఈ పెళ్లి జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళకి ఆడపిల్లలు జన్మించారు. అయితే దీంతో కొడుకు పుట్టలేదని చెప్పేసి నిత్యం అత్తమామలు భర్త కలిసి వేధించే వాళ్ళని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ మధ్యలో షాద్నగర్ లోపలికి వెళ్తున్నా చెప్తున్నా 3 నెలలుగా ఆ భర్త కనిపించకపోవటం, 3 రోజుల క్రితం బెగపైన చెందిన సర్ఫరాజ్ ఖాన్ అంజద్ ఖాన్ అనే 3 ముగ్గురు కలిసి ఇంజత్ పర్వీన్లో త్వరపడి నిన్న పిల్లలను ఇల్లుని భర్త 3 లక్షలకు అమ్మేశారని చెప్పడంతో ఒకసారిగా పర్వీన్ ను నిర్ధారణపోయింది. అయితే పర్వీన్ ను ఎత్తికెళ్ళే సమయంలో పెద్దగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారి సహాయంతో చాందనగుట్ట పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో అతని భార్య చాదరగట్టు పియూసిఎల్ సంబంధించిన ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. చివరకు మహిళా సంఘాల అండతోటి చంద్రగుట్ట పోలీసులపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ రకంగా 3 లక్షలకు భార్య పిల్లలను అమ్మేసిన ఘటన మీద పోలీసులు ఇలా అలసత్వం వహించడం సరైన చర్య కాదు. ఇప్పటికైనా సరే ఎవరైతే కంప్లైంట్ తీసుకోలేదు, ఒకవేళ కనుక ఎవరికైతే అమ్మారో వాళ్ళు
పిల్లల్ని కానీ తర్వాత భార్యని కానీ చంపేసే పరిస్థితి ఏంటి? సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో పోలీసులు స్పందించకపోవడం పట్ల కూడా ఆ మహిళా సంఘాలు చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ విషయాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ తీసుకెళ్తాము అని చెప్పిందని, అయితే అప్పుడు ఎవరైతే వచ్చారో ఇంజత్ పర్వీన్ ఎత్తుకెళ్ళడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, భర్త ప్రస్తుతం పరాగే ఉన్నాడు, ఈమెను వేధించిన అత్తమామలపై కూడా చర్యలు తీసుకోవాలి చెప్పని కూడా మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. నవీన్, ఒకటి అన్నారండి, పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదంటూ చెప్తున్నారు కదా, ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపైన? అయితే దీని మీద పోలీసు ఉన్నతాధికారులకు తెలిపేందుకు మహిళా సంఘం నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఈమెను ఎత్తుకెళ్ళడానికి వచ్చిన ఇద్దరు రావడం తర్వాత స్థానికుల సాయంతో ఆ మహిళా సంఘాలను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు సకాలంలో స్పందించలేదు. ఆ సకాలంలో స్పందించడానికి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే తమ ఎత్తుకెళ్ళడానికి వచ్చారో వాళ్ళు రెడ్డి దొరికేవాలని చెప్పేసి కూడా బాధితురాలు చెప్తా ఉంది. ఈ విషయాన్ని ఉన్నదానికి పోలీసు ఉన్నదాలు తీసుకెళ్తాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు గమనించవచ్చు. నవి, రైట్, థ్యాంక్ యూ నరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.